సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దచికోడు గ్రామంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా దుబ్బాక జడ్పీటీసీ జనసేన పార్టీ అభ్యర్థి చింత ఎల్లంరాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని దుబ్బాక ప్రజలను కోరారు. జై జనసేన, జై తెలంగాణ, జై తెలంగాణ, జై పవన్ కళ్యాణ్, జై 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 భారత్. జనసేన పార్టీగా జడ్పీసీగా మా దుబ్బాక మండలం ఓట్లో ఉన్నాము. ఆరు నెంబర్ వద్ద గాజు గ్లాసు, ఛాయ్ గ్లాసు. మన ఓటేస్ దగ్గర ఆరు మెంబర్ దగ్గర చింతలెల్లం అని గాజు గ్లాస్ ఉంటుంది, దీనికి ఓటేయాల. మన రామకృష్ణ ప్రస్తుత జడ్పీటీసీ ఎలక్షన్లో జనసేన పార్టీ అభ్యర్థిగా దుబ్బాక మండలంలో నేను జడ్పీసీగా నిలబడుతున్నాను. నా పేరు చింతలెల్లం, రామకపేట గ్రామవాసిని. దుబ్బాక మండల ప్రజల బాధ ప్రతి ఒక్క విషయం తెలిసిన వాడిని, ప్రజాపాలన గురించి ప్రజా సమస్యలు తెలిసిన వాడిని. కాబట్టి దుబ్బాక మండల ప్రజలు నాకు జడ్పీసీ సంబంధించిన ఆరు నెంబర్ వద్ద గ్లాస్ గుర్తుకు ఓటేసి బాజీ మెజారిటీతో గెలిపించి ప్రశ్నించే గొంతుకు తోడుగా నిలబడాలని చెప్పేసి మన దుబ్బాక మండల ఓటర్లను, ప్రతి ఒక్క యువకుని, నిరుద్యోగుని, ప్రజల్ని నేను కోరుకుంటున్నాను. జడ్పీటీసీ ఎలక్షన్లో జనసేన పార్టీ అభ్యర్థిగా చింతలెల్లమ్మను నేను జడ్పీటీసీ ఎలక్షన్లో బరిలో ఉంటున్నాను. కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణలో కొన్ని వందల విద్యార్థుల ప్రాణాల బలిదానంతో తెలంగాణ ప్రభుత్వాన్ని సాధించుకున్నాము. అదే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినాక మళ్ళా అదే తెలంగాణ విద్యార్థుల బలిదానాలతోటి ఇప్పుడు 5 సంవత్సరాల పాలన ముగిస్తుంది, మళ్ళీ కొత్త పాలన మొదలవుతుంది. మరియు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నప్పటి నుంచి నేటి విద్యార్థుల రిజల్ట్, ఇంటర్ రిజల్ట్ వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం పాలన విఫలమైంది. ప్రస్తుతం జనసేన పార్టీ తెలంగాణలో మొదలు కాబోతుంది. ఈ మొదలైన వెంటనే నుంచే కేసీఆర్ను, టీఆర్ఎస్ ప్రభుత్వంను ప్రశ్నించడం జరుగుతుంది. ఈ దళితుని ముఖ్యమంత్రి చేస్తా లేకపోతే తలనరుకుంటా అని చెప్పిన కేసీఆర్ గారు మాట తప్పిండు. ఇప్పుడు అదే వైద్య శాఖలో మన రాజయ్య గారు ఒక చిన్న మిస్టేక్ అయితేనని పదవి నుంచి తొలగించడం జరిగింది. అదే విద్యాశాఖలో జగదీశ్ రెడ్డి గారు చేసిన తప్పిదం వల్ల కానీ, ప్రభుత్వ పాలన కానీ, విద్యా అధికారుల పనితీరు వల్ల కానీ ఇంటర్ విద్యార్థుల రిజల్టులో అవకతవకలు జరిగినాయి. 23 మంది చనిపోవడం జరిగింది. దీనికి మన జగదీష్ రెడ్డి గారిని పదవి నుంచి తప్పించే దమ్ము టీఆర్ఎస్ కానీ కేసీఆర్కి కానీ ఉన్నదా అని అడుగుతున్నాం. కాబట్టి మళ్ళా కొంతమంది పేమెంట్ నాయకులు మాట్లాడుతారు, ఈ మధ్యన వార్త చూడడం జరిగింది. కొంతమంది పేమెంట్ నాయకులు, పేటిఎం నాయకులు మాట్లాడుతారు. ఎస్సీ ఎస్టీలు అనేవాళ్ళు ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తారు, టీఆర్ఎస్కు ఓటేస్తారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కానీ దానివల్ల దళితులు ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిన మాట తప్పిన కేసీఆర్కు మేమెందుకు ఓట్లేయాలి, దళితులు ఎందుకు ఓట్లేయాలి. అదే ఇప్పుడు సెంటర్లో ఇదే కేసీఆర్ గారు సెంటర్లో ప్రధానమంత్రి కావాలంటే పోయి మోడీకి కానీ రాహుల్ గాంధీ కానీ సపోర్ట్ చేస్తామంటే దళితులు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనర్ కానీ కేసీఆర్కి ఎందుకు వేయాలి? మాయావాది సపోర్ట్ అయితే దళితులు కానీ ఎస్సీ ఎస్టీ బీసీలు ఓటర్లు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు. కాబట్టి మేము ఈ విధంగా ప్రజలకు ఈ టీఆర్ఎస్ పాలన గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, జనసేన పార్టీ యొక్క పని విధానాన్ని తెలియజేస్తూ, మేము జనసేన ఇప్పుడు జడ్పీటీసీ